హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఫైనల్గా అయితే మేము లేక్ డిస్ట్రిక్ట్ ట్రిప్లో థర్డ్ డే ఏం చూసామనేది అయితే వీడియో చేసేసాను. సో యాక్చువల్గా కొంచెం టైం పట్టింది బిజీ స్కెడ్యూల్ వల్ల. సో మనమైతే ఇప్పుడు చూసేద్దాం, ఇంకా లేట్ చేయకుండా. నేను థర్డ్ డే రోజు ఏం ప్లేస్ చూసామని చెప్పేసి, సో మేమైతే థర్డ్ డే రోజు క్యాజల్ చూసామన్నమాట. యాక్చువల్గా మేము ఇది ముందే ఐటినరీ ప్లాన్ చేసుకున్నాము, ఫస్ట్ డే చూద్దాం అనుకున్నాం యాక్చువల్గా విండ్మీర్లో. బట్ కాకపోతే కొంచెం డిలే అవ్వడం వల్ల ఆ రోజు కొంచెం టైం అంతా, సో మేము థర్డ్ డేకి ఇది పోస్ట్పోన్ చేసుకున్నాం అన్నమాట. సో ఫైనల్గా అయితే ఈరోజు మేము క్యాజల్ చూడ్డానికి వచ్చేసాము ఇక్కడ. సో ఇక్కడ లోపల అనమాట ఇదంతా ఎంట్రన్స్. సో ఇక్కడ క్యాజల్ ఏంటంటే ఇంకా కొంచెము వర్క్ జరుగుతూ ఉంది, అంటే ఇక్కడ వర్క్ ఇంకా కొంచెము చేయాల్సి ఉందన్నమాట. సో వీళ్ళు అన్ని రూమ్స్కి కానీ పైన ఫ్లోర్కి కానీ యాక్సెస్ అయితే ఇవ్వలేదు ఈరోజు. కాకపోతే ఇక్కడ చూసిన వరకు లైక్ ఏమేమైతే రూమ్స్ అవైలబుల్లో ఉన్నాయో వ్యూ చేయడానికి, అవన్నీ కూడా నిజంగా వీళ్ళ కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా బాగుంది అనిపించింది. నిజంగా డిజైన్ అంతా కూడా నాకైతే వావ్ అనిపించింది చూడగానే, బికాజ్ నాకు కొంచెం క్యాజువల్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. లైక్ పీపుల్ హూ రియల్లీ లైక్ క్యాజువల్స్ ఐ థింక్ వాళ్ళకు కూడా ఇవి చాలా బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో అండ్ ఇక్కడ మనకి బయట వ్యూ అంతా కూడా మనం ఇక్కడ విండోస్లో ఉంచి చూస్తే కూడా నిజంగా చాలా బాగా అనిపించింది. ఈవెన్ ఇక్కడ లోపలే కాదు బయట కూడా మనకి వ్యూ చాలా బాగుంది. అసలు క్యాజల్ చుట్టూగా కూడా అక్కడంతా చక్కగా లేక్ వ్యూ ఉంది, అట్ ద సేమ్ టైం మౌంటైన్స్. యాజ్ ఐ సెడ్ ఇన్ ద ప్రీవియస్ వీడియోస్, మనకి ఇక్కడ లేక్ డిస్ట్రిక్ట్లోనే బాగా ఈ లేక్స్ కానీ మౌంటైన్ వ్యూ కానీ చాలా బాగుందన్నమాట. సో రియల్గా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ క్యాజల్ కూడా. అండ్ ఇది నేను ఆల్రెడీ నా షార్ట్లో పోస్ట్ చేశాను. ఇక్కడ డ్రాయింగ్ అంతా ఉన్నదన్నమాట, పిల్లలకి కొంచెము ఒక యాక్టివిటీ లాగా వాళ్ళు కూడా బోర్గా ఫీల్ అవ్వకుండా అన్నట్టు పెట్టారో ఏమో ఐ డోంట్ నో, బట్ రియల్గా చాలా బాగుంది. మా పాప కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇక్కడ యాజ్ ఎ సెట్ పైన ఫ్లోర్కి అయితే వీళ్ళు ఎంట్రీ ఇవ్వలేదన్నమాట. సో కింద మాత్రమే కొన్ని రూమ్స్కి యాక్సెస్ ఉంది లైక్ జస్ట్ వెళ్ళి వ్యూ చేయడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎంట్రీ ఫీ కూడా ఏం పెట్టలేదు క్యాజువల్కి. నార్మల్గా అయితే మనం ఎక్కడికి క్యాజువల్కి వెళ్ళినా మనకి టికెట్ అనేది ఉంటుంది, దీనికైతే లేదు. బికాజ్ యాజ్ ఎ సెట్ వీళ్ళు ఇంకా వర్క్ అంతా చేస్తున్నారనమాట. సో ఐ థింక్ మేబీ వన్స్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇలా మేబీ టికెట్ అంతా ఎంట్రీ ఫీ పెట్టాలనుకున్నట్టున్నారు. సో ఎట్లయితే మేము క్యాజువల్ విజిట్ కూడా ఫినిష్ చేసేసుకున్నాము. సో ఇట్లా మేము 3 డేస్ లేక్ డిస్ట్రిక్ట్లో చూసిన ప్లేసెస్ అన్నీ కూడా నిజంగా చాలా బాగున్నాయి. ఎవరైనా కూడా యూకేలో ఉండేవాళ్ళు లేక్ డిస్ట్రిక్ట్ విజిట్ చేయాలి అనుకుంటే ఈ ప్లేసెస్ అయితే మస్ట్ అండ్ షూట్గా చూడండి, నిజంగా చాలా బాగున్నాయి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సీ యూ, బాయ్.